డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళడానికి కొద్దిగా టైం పడింది బికాజ్ ఆఫ్ సెవెరల్ రీజన్స్. ఒకటి, కొన్ని చోట్ల చాలా లేట్ వరకు పోలింగ్ జరిగింది, కొన్ని చోట్ల వెదర్ సడన్గా మారిపోయింది. బికాజ్ ఐ రిమెంబర్ ఉదయగిరి అప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పూర్తిగా వర్షం వలన పడిపోయింది. ఇంకా కోనసీమలో కూడా చాలా వర్షం వచ్చింది ఆ రోజు, మళ్ళీ శ్రీకాకుళంలో కూడా వచ్చింది. సో హౌఎవర్ నెక్స్ట్ డే నైట్ వరకు, అంటే 14th నైట్ కొద్దిగా లేట్ కూడా, ఈ అంతా ప్రాసెస్ అక్కడ రావడం, సీల్ చేయడం, సీల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే స్క్రూటినీ ఉంటుంది. స్క్రూటినీ అయిన తర్వాత అబ్జర్వర్ విల్ డిసైడ్ దట్ ఇక్కడ రీపోల్ చేయాలా వద్దా. ఈ అంతా ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత ఫైనల్ డిసిషన్ ఆఫ్ అబ్జర్వర్స్, అంటే ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళు మీటింగ్ పెడతారు క్యాండిడేట్స్తో, ఆరు అండ్ అబ్జర్వర్ మీటింగ్ పెట్టిన తర్వాత దే హ్యావ్ నాట్ రికమెండెడ్ ఎనీ రీపోల్. సో అబ్జర్వర్స్ తరఫు నుంచి ఏం రీపోల్ రికమెండ్ చేయలేదు కాబట్టి, అండ్ దెన్ మనము అన్ని మషీన్లు, ఆల్ 25 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, ఆల్ 175 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అన్నిటినీ మనము స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచాం. అంటే వీ హ్యావ్ సేఫ్లీ సెక్యూర్డ్ అండ్ క్లోజ్ ద స్ట్రాంగ్ రూమ్స్. మన రాష్ట్రంలో ఈ 33 లొకేషన్స్లో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి టోటల్. బికాజ్ 175 కాన్స్టిట్యుయెన్సీ అంటే 175 ఏసీ, 175 అసెంబ్లీ సెగ్మెంట్, సో 350 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. సో ఎస్టర్డే నైట్ వీ హ్యాడ్ సీల్డ్ అండ్ వీ క్లోజ్డ్ ఇట్. ఇది సీల్ చేసిన తర్వాత మళ్ళీ ఎంతమంది, బికాజ్ ఎస్టర్డే ఐ టోల్డ్ దట్ టోటల్ నంబర్ కరెక్ట్గా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది, కొద్దిగా డిలే అయింది బికాజ్ ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మనం పూర్తి అప్డేట్ చేయలేకపోయాను. దట్ వెంట్ అప్ టు ద నైట్. సో ఫైనల్ ఫిగర్ ఆఫ్ పీపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎలెక్టర్స్, టోటల్ ఎలెక్టర్స్ 4,13,33,702. ఈ డీటెయిల్స్ మీకు ఇస్తాం, ఐ హ్యావ్ మీ అందరికీ ఇస్తాం. దాంట్లో 3,33,40,560 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ కోసం ఓట్ చేశారు. 3,33,40,560 దే ఓటెడ్ ఇన్ ఆల్ ద 25 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది అక్కడ, 3,33,40,333. సో పార్లమెంట్కి 227 ఓట్ ఎక్కువ వచ్చినాయి. సో దాట్ ఎనీవే కొంతమంది పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ చాయిస్, సో సమ్ పీపుల్ మైట్ నాట్ హ్యావ్ ఓటెడ్. ఇది దిస్ కమ్స్ టు మండే ఓన్లీ ఈవీఎం పోల్ చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ ఇస్ 80.66 ఇస్ ద ఎగ్జాక్ట్ పర్సంటేజ్ ఫైనలైజ్డ్ ఎస్టర్డే నైట్. 80.66% ఫైనల్ ఓటింగ్ పర్సెంట్ ఈవీఎం పోల్డ్ ఓట్స్. 2014లో మనకు పర్సంటేజ్ వాజ్ 78.41%, 2019లో 79.77%. సో ఈసారి ఆల్మోస్ట్ 1% ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది. తర్వాత మేల్ మెంబర్స్ 1,64,00,000, ఫర్దర్ డిజిట్స్ మేము మీకు నోట్లో ఇస్తాము, అండ్ ఫీమేల్ ఓటర్స్ 1,69,00,000. అదర్ కేటగిరీస్లో 1,570. సో దిస్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. యా నౌ దాంట్లో కూడా మేము చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి వస్తే దర్శీ హైయెస్ట్ పోలింగ్ జరిగింది, 90.91%. పార్లమెంటరీ కాన్స్టిట్యుయెంట్లో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది, 87.06. అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి 63.32. లాస్ట్ టైం 2019లో తిరుపతిలో 65.9 ఉంది. సో కొద్దిగా అక్కడ తగ్గింది. మోస్ట్ ప్రాబబ్లీ వాట్ వీ ప్రిజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చేయగలిగాం కాబట్టి అక్కడ కొద్దిగా తగ్గింది.
లోవెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వస్తే వైజాగ్ 71.11%. బట్ ఇది ఒక మంచి న్యూస్ అంటే లాస్ట్ టైం వైజాగ్లోనే ఓన్లీ 67% ఓటు ఉండేది, ఈసారి 71% వచ్చింది. దాట్ మీన్స్ ఆల్మోస్ 3.8% ఇంక్రీజ్ అయింది. దాట్ ఈస్ అర్బన్ ఏరియాలో కొద్దిగా పెరిగింది. దాట్స్ ఎ వెరీ గుడ్ సైన్. నౌ దీంతోపాటు మనము పోస్టల్ బ్యాలెట్ కూడా చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంతకుముందు కూడా అన్ని పార్టీస్కి మనము ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాము. దాంట్లో వాట్ వీ సెడ్ దట్ దెర్ ఆర్ 4,44,000 పోస్టల్ బ్యాలెట్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు వేశారు. దీంతోపాటు 85 ప్లస్ 13,700, పీడబ్ల్యూడి 12,700, తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా 27,100 ఉన్నారు. సో టోటల్ అంతా కలిపితే 4,97,000 పీపుల్ ఆర్ దేర్ అండర్ ద కేటగిరీ ఆఫ్ హోమ్ ఓటింగ్ ఎలక్షన్ డ్యూటీ పోస్టల్ బ్యాలెటింగ్ ఎసెన్షియల్ సర్వీసెస్. సో ఇది కూడా 1.2% సుమారుగా వస్తుంది. దేర్ డిజిటల్ ఆటోమేటీ ఏదో ఉంటుంది, బట్ బ్రాడ్గా దిస్ కమ్స్ 1.2%. సో అవర్ ఓటింగ్ పర్సంటేజ్ ఇన్క్లూడింగ్ ద పోస్టల్ బ్యాలెట్ ఈజ్ 81.86%. సో ఆల్మోస్ట్ 82% వచ్చాము. నిన్న రిమెంబర్ ఆన్ ద డే ఆఫ్ పోల్ నేను చెప్పాను 81 దగ్గర వస్తాము. సో అవర్ ఎస్టిమేషన్ వాజ్ ఆల్మోస్ట్ వెరీ నియర్ టు ద యాక్చువల్. సో 81.8% ఈజ్ ద ఫైనల్ ఓటింగ్. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు సే దట్ దిస్ ఈస్ ద హైయెస్ట్ ఓటింగ్ ఇన్ ఎనీ స్టేట్ విచ్ హెస్ అకర్డ్ ఇన్ లాస్ట్ 4 ఫేజెస్. ఇది లాస్ట్ 4 ఫేజెస్లో 5 ఎక్కడైనా ఓటింగ్ జరిగిందా, పార్లమెంట్ ఫేజ్ ఉన్నా తర్వాత అసెంబ్లీ ఫేజ్ ఉన్నా, దిస్ ఈస్ ద హైయెస్ట్ ఓటింగ్. నియరెస్ట్ మనకు వెస్ట్ బెంగాల్ ఉంది, విచ్ ఇస్ 80.33% ఉంది. సో అవర్ టార్గెట్ ఆఫ్ అచీవింగ్, లాస్ట్ టైం ఐ హ్యాడ్ టోల్డ్ ఇన్ మెనీ వీడియో కాన్ఫరెన్సెస్ అండ్ ఐ హ్యావ్ మై బోత్ ద కొలీగ్స్ విత్ మీ. సో అగైన్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ లాస్ట్ టైం వీ హ్యాడ్ బీన్ టెలింగ్ వెరీ కంటిన్యూస్లీ దట్ 82% రీచ్ అవుతాము, 82% రీచ్ అవుతాము, అండ్ వెరీ నియర్ టు 82% వీ హ్యావ్ రీచ్డ్. సో కొలీగ్స్ అండ్ మై ఆల్ ద కలెక్టర్స్ అండ్ టీమ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్, అర్బన్ ఏరియాస్లో కూడా ఇంక్రీజ్ అయింది. ఇట్స్ వెరీ గుడ్ సైన్. అంటే అర్బన్ సెపరేట్ చేయలేదు, బట్ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో 67 నుంచి 71. సో విల్ గివ్ ఇట్ టు యూ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్ అండ్ దెన్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వైజ్ ఆల్సో. అండ్ పోస్టల్ బ్యాలెట్స్ కూడా 2019లో 2,62,000 పోస్టల్ బ్యాలెట్ వర్ యూజ్డ్. ఈసారి యాజ్ ఐ సెడ్ టోటల్ 4.97 లాక్ ఉంది. లాస్ట్